హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీతో షేర్ చేయబోయేది మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్రిడ్జ్ని చాలా సింపుల్ మెథడ్లో ఎలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అనేసి ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. చూసేయండి. ముందుగా ప్లగ్ ఆఫ్ చేసేసి దానికి వైర్ని తీసేసేయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఉంటాయి కదా మనకి, మనం అన్నీ ఎలా అంటే అలా పెట్టేసుకొని ఉంటాం కదా. సో ఆ ఫ్రిడ్జ్ లోపల ఉన్నవన్నిటినీ ఖాళీ చేసేయండి. మనం క్లీనింగ్ సెక్షన్లో స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ఫాలో అవ్వడం వల్ల మనకి పని తొందరగా అయిపోతుంది, క్లీన్గా అయిపోతుంది. నేను కింద సెక్షన్ అయితే ఆల్మోస్ట్ తీసేసానండి. సో దగ్గరలో ఉన్న టేబుల్ని అట్లా అరేంజ్ చేసేసుకోండి, మళ్ళీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఫ్రిడ్జ్ క్లీన్ చేయక చాలా రోజులు అయిపోయింది, సో అందుకే ఇంత ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉన్న ఈ ఫ్రిడ్జ్ని చాలా సింపుల్ మెథడ్లో ఎలా క్లీన్ చేసేసుకోవాలి, నీట్గా ఎలా తెచ్చుకోవాలనేసి షేర్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ చూసేసేయండి. అండ్ చాలామంది ఫ్రిడ్జ్లలో దుర్వాసన వస్తుంది అంటారు, అవి కూడా ఎలా ఆ స్మెల్ రాకుండా ఎలా చేయాలి అనేసి షేర్ చేస్తాను. ఈ విధంగా దగ్గరలో ఉన్న ఫ్రిడ్జ్ టేబుల్ మీద ఫ్రిడ్జ్లో వస్తువులన్నిటిని ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ కూడా తీసేసేసి మొత్తం టేబుల్ మీద పెట్టేసేసుకోండి. ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న స్టెప్ పాటించాలండి. మనం అన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒకసారి మన ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా సోలా పొడి దోశలలో యూజ్ చేస్తాం కదా బేకింగ్ సోడా అంటారు, దాన్ని జస్ట్ అలా చల్లేసేయండి. ఇలా చల్లడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో ఉన్న దుర్వాసన అనేది పోతుంది. క్లీన్ చేసే ముందు ఈ స్టెప్ అనేది ఫాలో అవ్వండి. అలానే కింద మ్యాష్ చూసారా, ఇవి ఫ్రిడ్జ్లో మనము అమెజాన్లో దొరుకుతాయి. ఇవి అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా గిన్నెలలో ఏదైనా కింద పడిన ఆ మ్యాట్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా సింపుల్ స్టెప్స్లలో మనం ఫ్రిడ్జ్ని ఈ మ్యాట్స్ అరేంజ్ చేసుకోవడం వల్ల ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ లింక్ కావాలి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్రిడ్జ్లో మొత్తం ఈ విధంగా సోలా పొడి వేసి ఒక 5 or 10 minutes ఫ్రిడ్జ్ డోర్ అనేది వేసేసి అలానే వదిలేసేయండి. 10 minutes తర్వాత ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసి ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ అండి. ఏదైనా స్మెల్ ఉన్న అన్ని ఆ సొలోపడి అలా వదిలేసేయడం వల్ల నీట్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా తీసేసేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్ట్రైట్గా ఉన్నాయి, వీటన్నిటిని ఒక సైడు అండ్ మన బాటిల్స్ ఎక్స్ట్రే అలాంటివన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఒకసారి ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకోండి. మనము క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి అండ్ అరేంజ్ చేసుకునే కూడా ఈజీగా ఉంటాయి. సో ఈ విధంగా దేనికి దానికి సపరేట్ సపరేట్గా ఈ విధంగా అరేంజ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దేనికి దానికి సపరేట్గా ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని ముందుగా దీన్ని ఒక 5 or 10 minutes వాటర్లో నానబెట్టేసింది, వాటర్ చల్లేసేయండి పైన. ఎందుకంటే మనం వీటిని గరుకు పీచుతో రుద్దలేము, ఇవన్నీ గాజువి అలా ఉంటాయి, మనం గరుకు పీచుతో రుద్దితే అవి గీతలు పడతాయి. సో స్మూత్గా మనం డీల్ చేయాలి కాబట్టి వీటన్నిటికి వాటర్ పట్టేస్తే మనము వాష్ చేసేటప్పుడు మనకి సులభంగా ఎంతటి మురికైనా పోతుంది. ఇప్పుడు ఒకటి ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని ఫ్రిడ్జ్లో డస్ట్, మనం ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదండి, అవన్నీ కింద పడుతూ ఉంటాయి, ఎంత జాగ్రత్త ఎంత నీట్గా ఉన్నా ఏదో ఒకటి పడుతూ ఉంటాయి కదా. సో ముందు ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని పైపైన అలా అవి ఆకులు కానీ ఇత్తనాలు ఏదో ఒకటి ఉంటుంది కదా అలా క్లీన్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు తర్వాత లిక్విడ్ అలాంటివన్నీ వేసి మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఒక క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకోండి. అండ్ మెయిన్ ఏంటంటే ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ పై పార్ట్ ఉంటుంది కదా, పైన మనకి అస్సలు అక్కడ కనిపించదు, కానీ కనిపించకుండా ఉండే మురికి ఇక్కడే ఉంటుందండి. దీన్ని అస్సలు వదిలిపెట్టొద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించకుండా చాలా మురికి దాగుంటుంది. వీటిని కూడా ఒకసారి ఆ క్లాత్ తోటి అలా అనేసేయండి. ఇక్కడ మీగడ పడేసి చూడండి ఎంత గలీజ్గా అయిపోయిందో. సో వీటన్నిటిని ఒక్కసారి అదే క్లాత్ తోటి కొంచెం అలా అంటే దాంట్లో ఉన్న మురికి మొత్తం ఈజీగా వచ్చేసేస్తుంది. తర్వాత మనం లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ సెక్షన్ అయితే అస్సలు మర్చిపోవద్దు అండి. చాలామంది ఫ్రిడ్జ్ అంటే లోపల క్లీన్ చేస్తారు, ఈ పార్ట్ని మర్చిపోతూ ఉంటారు. సో దీన్ని క్లాత్ తోటి అలా అంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని లైన్గా అలా అనేస్తే సరిపోతుంది. ఇక సైడ్స్ అయితే ఏమీ ఉండదండి. ఇప్పుడు దీనికి కావాల్సిన లిక్విడ్ని అయితే తయారు చేసేసుకుందాము. ముందుగా దీంట్లో కొంచెం వాటర్ తీసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, చాలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అలాగనే వెనిగర్ తీసేసుకోండి. వెనిగర్ జస్ట్ ఒక చిన్న కప్ అయితే సరిపోతుంది. అలానే బేకింగ్ సోడా, నేను 3 tablespoons బేకింగ్ సోడా యూజ్ చేస్తున్నాను. అలానే కొంచెం బేకింగ్ సోడా, ఒక లెమన్ని తీసుకుంటే సరిపోతుందండి. వీటిని అండి యూజ్ చేసేది. ఫ్రిడ్జ్ అయితే చాలా కొత్తదని అంటే మొండి మరకలు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ లిక్విడ్ అనేది చాలా ఈజీగా తొలగించేస్తుందండి. వీటిని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ లోపుగా మనవి
అన్ని బయట నానబెట్టాం కదా వాటర్లో, వీటన్నిటిని సోప్ తీసేసుకొని ఈ విధంగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసి అన్ని ఏంటంటే అద్దాలు ఉంటాయి కదా వాటిని కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయండి. వీటిని క్రాస్గా పెట్టేసేసుకోండి. అప్పుడు మనకి కడిగినప్పుడు కానీ ఆ వాటర్ అంతా దాని లోపల ఉండకుండా ఉంటాయి. సో ఇవన్నీ వాష్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా ఆరనిచ్చి తుడిచి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఆ లోపు డ్రై అయిపోతాయి టోటల్గా, మనకి అరేంజ్ చేసేసుకుని ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్కి వచ్చేసరికి ఒక వైప్ను యూస్ చేస్తున్నాము, అలానే బ్రష్ను యూస్ చేస్తున్నానండి. సో ఈ రెండైతే సరిపోతాయి. ఇంకోటి మామూలు పొడి వట్ట తీసేసుకొని సరిపోతుంది. ఇప్పుడు బ్రష్ తోటి ఆ లిప్పిని కొంచెం కొంచెం అద్దుకుంటూ మరీ ఈ విధంగా గారె పట్టిన చోట ఈ బ్రష్తో అలా అనుకోండి, ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే మామూలు పీచు ఉంటుంది కదా, పీచుతో అలా అన్నా సరే ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ మెయిన్ ఫ్రిడ్జ్ పైన పార్ట్కి మాత్రం బ్రష్ అయితే ఈ విధంగా యూస్ చేయండి. ఈ విధంగా యూస్ చేయడం వల్ల లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేసేస్తుంది. నెక్స్ట్ అయితే వైప్ తీసుకొని వైప్ను కూడా అదే విధంగా పిండుకొని మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం ఇదే విధంగా తుడిచేసేయండి. చాలా సులభంగా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ అయితే బ్రష్ని యూస్ చేయండి. బ్రష్ లేకపోతే చిన్న స్క్రబ్బర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ది, దాంతో అలా అన్న నీట్గా వెళ్ళిపోతుంది. కొన్ని ప్లేసెస్లలో మాత్రం బ్రష్ని అయితే కంపల్సరీ యూస్ చేయండి. ఈ విధంగా వైప్ తోటి మొత్తం తుడిచేసేసి తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని పొడి బట్టతో మొత్తం అదే విధంగా పొడి బట్టతో తుడిచేసేయండి. ఎక్కడా తేమ లేకుండా ఈ విధంగా తుడిచడం వల్ల నీట్గా అయిపోతుంది. ఇదంతా తుడుచుకున్న తర్వాత లోపల కూడా అదే విధంగా తడి అనేది మనకి చూడని సైడ్స్ అదంతా ఉంటుంది కదా, సో కొంచెం కేర్ఫుల్గా అదేవిధంగా పొడి బట్టతో మళ్ళీ మొత్తం ఒకసారి క్లీన్ చేసేయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ పైభాగాన్ని అదే వైప్ తోటి ఏంటంటే మళ్ళీ దాంట్లో వాటర్లో కొంచెం తడుపుకొని వైప్ తోటి మొత్తం ఈ విధంగా తుడుచుకోవడం వల్ల ఫ్రిడ్జ్ అయితే మనం ఊరికే తీస్తూ ఉంటాం కదా మరకలు చాలా పడి ఉంటాయి ముందు భాగం, సో మరకలు లేకుండా శుభ్రంగా ఉంటుంది. సో ఒక్కసారి పాత వైపుతో అలా అనేసి ఒకవేళ మీ దగ్గర కొత్త వైప్ ఏమన్నా ఉంటే కొత్త వైపుతో మళ్ళీ ఇంకోసారి అనుకుంటే సరిపోతుంది. సో కొత్త వైపుతో ఏంటంటే క్లాత్ అయినా మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ యూస్ చేయండి, నో ప్రాబ్లం. వైప్స్ లేదు అనుకుంటే తడిబట్ట పొడిబట్ట అని రెండు బట్టలు పెట్టేసేసుకొని తడిబట్టతో పొడిబట్టతో తుడిచేసేయండి. కానీ వైప్స్ తోటి మన పని ఈజీగా అయిపోతుంది, సులభంగా చాలా క్లీన్గా ఉంటాయండి. సో లోపల కూడా అదేవిధంగా ఇంకొకసారి వైప్తో నేను అలా అనేస్తున్నాను. ఎక్కడైనా కొంచెం ఏమైనా తేమ ఉన్నా తడి తేమ అట్లా ఉన్నా పోతాయి అనేసి ఒక్కసారి అనేస్తాను, సరిపోతుంది. సో వైప్స్ అయితే మన క్లీనింగ్ సెక్షన్ చాలా బాగా వర్క్ చేస్తాయి. సో పని తొందరగా అయిపోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే ఈ వైప్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, కొనేసేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేసేసాం కదా, ఇప్పుడైతే ఫైనల్గా లుక్ చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఏంటంటే చాలా చిన్న చిన్న స్టెప్స్లలోనే మనము ఇంకే అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఫ్రిడ్జ్లో అన్నీ వాష్ చేసి అన్నీ డ్రై అయిపోయిన తర్వాత అరేంజ్ చేసేసుకున్నాను. అరేంజ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రిడ్జ్ లుక్ ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది. కొత్త ఫ్రిడ్జ్ లుక్ వచ్చేసింది కదా. సో